హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం చూడబోయేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ ద కర్ణాటక, అదేనండి శ్రీరంగపట్నం ఆర్ రంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ పంచరంగ క్షేత్రాల్లో ఒకటండి, అలాగే పంచరంగ క్షేత్రాల్లో మొదటిది కూడా. దీన్నే ఆదిరంగ టెంపుల్ అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్ అది చాలా అద్భుతంగా ఉంటుందండి. దీని స్పెషాలిటీ ఏంటి అంటే 9th సెంచురీలో అంటే 980 AD లో కట్టబడింది అనమాట. దీన్ని గంగావంశరాజులు కట్టించారు ఫస్ట్. తర్వాత వీరబల్లాల అనే రాజు 12వ సెంచురీలోని దీనికి ఎడిషన్స్ అలాగే కొన్ని రెనోవేషన్ వర్క్స్ చేయించారనమాట. ఇదంతా మొత్తం రాయితోనే అంటే స్టోన్తో కట్టించిన టెంపుల్ అండి. మొత్తం మనకి ఎక్కడ చూసినా మొత్తం అంతా స్తంభాలతోనే ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి 1 PM వరకు ఉంటుంది. మళ్ళీ 1 PM నుంచి 4 PM వరకు బ్రేక్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 4 PM టు 8 PM దర్శనానికి ఇస్తారనమాట. ఉత్తి రోజుల్లో అయితే కొంచెం ఖాళీగానే ఉంటుంది ఈ టెంపుల్. అలాగే మనకి వైకుంఠ ఏకాదశి ఇలాంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వైష్ణవ తిథులు ఉంటాయి కదా, అప్పుడు మాత్రం చాలా రష్గా ఉంటుంది టెంపుల్. ఇది మెయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత అనమాట. ఈ స్తంభాలు అవి కూడా చూస్తే మీరు ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంటుందండి, చాలా ఓల్డ్. ఓం నమో వెంకటేశాయ. ఇది మెయిన్ గుడి లోపల అనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నార్మల్గా చూస్తే తల చూస్తే పాదాలు కనిపించదు. మీరు చూసేటప్పుడు కూడా పాదాలు చూడాలి అంటే ఒక కార్నర్కి వచ్చి చూడాలి, అలాగే తల చూడాలి అంటే ఇటువైపు నుంచి ఉండి చూడాలన్నమాట. ఇది ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. ఇది కర్ణాటకలో కావేరీ నది ఉంది కదా, దాని ఒడ్డున ఉంటుంది అన్నమాట. ఇది వచ్చి బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళే ఆన్ ది వేలోనే ఉంటుందండి. మైసూర్ నుంచి 18 కిలోమీటర్స్ అపార్ట్లో ఉందండి. అలాగే మనకి టిప్పు సుల్తాన్ ఫోర్ట్ నుంచి అయితే జస్ట్ 400 మీటర్స్లే ఉంది. దానికి తోడు ఈ టెంపుల్ని ఆర్కియాలజీ వాళ్ళు నేషనల్ ఇంపార్టెన్స్ కేటగిరీలో పరిరక్షిస్తున్నారనమాట. అలాగే టెంపుల్తో పాటు మనకి బయట షాపింగ్ కూడా ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే చెన్నపట్నం అని ఒక విలేజ్ ఉంది, అక్కడ ఈ బొమ్మలు మనకి ఆంధ్రలో కొండపల్లి ఎలాగో వాళ్ళకి చెన్నపట్నంలో వుడెన్ కార్వింగ్స్ కానీ వుడెన్ ఐటమ్స్ బొమ్మలు చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ మనకి బయటకు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు టెంపుల్ ఆపోజిట్లోనే అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఇవన్నీ ఉంటాయి మనకి షాప్స్. అవి చాలా బాగుంటాయి. అలాగే పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదండి. ఇక్కడ మనం మాట్లాడితే తగ్గుతారు. అండ్ ఇక్కడ కర్ణాటకలో ప్రతి ఒక్కళ్ళు తెలుగు మాట్లాడతారు. మనం అయ్యో కన్నడ రాదు మనకి ఎలా బార్గెన్ చేస్తాం ఏంటి అని అనుకుంటామేమో, కానీ అందరూ మాట్లాడతారు. ఎస్పెషల్లీ ఈ బుద్ధ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో. ఈ వుడెన్ కాదు బట్ స్టిల్ చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇది గుడి ఎంట్రన్స్. ఎంట్రన్స్ మీకు వెళ్తుంటేనే కనిపిస్తాయి ఈ షాప్స్ అన్నీ. అండ్ ఈ స్పెసిఫిక్ అయితే షాప్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే పెయింటింగ్స్ అండి, ఈ పెయింటింగ్స్ కూడా అంటే నార్మల్ ఏదో పెయింటింగ్స్ చెక్క మీద పెయింటింగ్ అలా కాదు, 3D కార్వింగ్స్ అన్నమాట ఇవన్నీ. దీనికి మనకి బయట ఏమీ అద్దంలాగా అలా ఉండదు. మీరు ఫింగర్తో ఇలా అంటే యూ కెన్ ఫీల్ దట్ పైకి వచ్చింది పాప్ అయ్యింది అనమాట. చాలా బాగుంది అది. అండ్ ఇది ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చి ఇంచుమించు మీకు 20,000 నుంచి అలా పడుతుందంట. చాలా బాగున్నాయి ఇవి అయితే. అంటే డిపెండ్స్ అండి, అందులో ఎంత ఎక్కువ కార్వింగ్ ఉంది అనే దాన్ని బట్టి పడుతుంది. కానీ పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళు హాల్లో పెట్టుకుంటే ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద ఉంటుంది. చిన్న చిన్న పెయింటింగ్స్ చిన్న ఫ్రేమ్స్ అయితే మీకేం అంత పెద్ద కాస్ట్ పడట్లేదు. 5,000లో కూడా చాలా మంచి వచ్చేవి ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ ఉంది చూసారా, గీతాబోధన ఇక్కడిది, ఇది మాత్రం 20,000 పడుతుంది అరౌండ్ అని చెప్పారు మాకు. చాలా బాగుంది. ఎవరికైనా స్పెషల్ పర్సన్స్కి గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళ గృహప్రవేశానికి అలా అనుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఇవే కాక ఇంకా అన్ని బొమ్మలు చెక్క బొమ్మలు అనమాట, ఇవంతా చెక్కయే. ఇవండి ఇవాళ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్.